బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ ఇండిపెండెంట్ అభ్యర్థులంటి బర్రెలక్క ఈ ముగ్గురికి ప్రస్తుతం పోటీ అని కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ మన ప్రస్తుతం మన ముందున్నటువంటి వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎవరు రావచ్చు, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఫామ్ కావచ్చు? ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హవా స్పష్టంగా కనిపిస్తా ఉంది మనకి. కాబట్టి ఎన్నికల్లో అయితే రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ఖచ్చితంగా ఏర్పాటు చేస్తుంది. అలాగే మన కొల్లాపూర్ నియోజకవర్గంలో జూపల్లి కృష్ణారావు సార్ గారి మీద చాలా కాంగ్రెస్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ప్రతి ప్రజలందరూ ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే మీద వ్యతిరేకత అయితే చాలా ఉంది. ఇక్కడ వర్క్ అనేది చాలా జరగట్లేదు. అసలు ఏ విధంగా బీఆర్ఎస్ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ అయింది. బంగారు తెలంగాణ కాదు, మందుల తెలంగాణ అయిపోయింది అంటున్నా. అంతే, పాలించింది కానీ దానికి అన్ని సగం సగం డెవలప్మెంట్ చేసింది. నిరుద్యోగులు కానీ నిరుద్యోగులు ఉండిపోయారు, ఎలాంటి డెవలప్మెంట్ కూడా కంపించలేదు. నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులు ఈ కాంగ్రెస్ తరఫున అభ్యర్థి గెలవడానికి స్థానికంగా మామూలుగా ఇక్కడ చూసుకుంటే డెవలప్మెంట్ అనేది ఇప్పుడు కొల్లాపూర్ మనం గత 5 సంవత్సరాల కంటే ముందు మన కృష్ణారావు సార్ పీరియడ్ కంటే ముందు కొల్లాపూర్ ఏ విధంగా ఉన్నది, దాని తర్వాత కొల్లాపూర్ ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఆ అభివృద్ధి అనేది దాని తర్వాత ఏ విధంగా కంటిన్యూ అయ్యింది అనేది ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. అప్పుడైతే రోడ్లు సార్ అయితే ఏ రోడ్లు అయితే వేయించి ఉన్నారో, ఏవైతే డివైడర్లు కట్టి ఉన్నారో, ఏ విధంగా వాటర్ వస్తుంది అవే ఉన్నాయి, అవే నల్లాలు అవే రోడ్లు అవే ఉన్నాయి. మళ్ళీ దాని తర్వాత కొత్తగా చేసింది ఏమీ లేదు. కొత్తగా చేసింది ఏం లేదు డెవలప్మెంట్. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు చేసిందే డెవలప్మెంట్. అంటే దానికి ఎవరు మంత్రిగా? జుబ్బల్లి కృష్ణారావు మంత్రిగా ఉన్నప్పుడు చేసిందే, అప్పుడు చేసిందే. దాని తర్వాత డెవలప్మెంట్ అనేది లేదు. డెవలప్మెంట్ లేదు. చెప్పండి, మీరు చెప్పండి. అంతే, మేమైతే జూపల్లికి వేయగలం మొత్తం. చూపాలి 100% ఇక్కడ కొల్లాపూర్ లో అయితే కాంగ్రెస్. సో ప్రస్తుతము ఈ ఇండిపెండెంట్ అభ్యర్థి అయినటువంటి బర్రెలక్క కూడా బరిలో ఉన్నారు. సో ఆమె కూడా సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతూ ఉంది. సో వీళ్ళు ఈమె ఎంతవరకు పోటీ ఇవ్వగలదు? ఆమె ఎందుకు అవసరం వచ్చింది, పోటీ చేయడం వచ్చిందంటే తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ మన బంగారు తెలంగాణ అనేసి టీఆర్ఎస్ ఉన్న పార్టీని బీఆర్ఎస్ మార్చినాక మొత్తానికి బెజార్ చేసేసిండు. మన ప్రభుత్వం అనేది మన తెలంగాణ అభివృద్ధి చేసుకోవాలని మనం తెచ్చినాం. అయితే సోనియామాతో ఫైట్ చేసి మన తెలంగాణ అంత విద్యార్థులు అందరు కాలిపోయి చేసి అన్ని ఇబ్బందులు పడి తెలంగాణ తెచ్చుకో, ఆ తెలంగాణకి ఒక 5 సంవత్సరాల కింద ఉంచలే, ఆ గుర్తునే తీసేశాడు. ఆ గుర్తుని తీసేసి వ్యతిరేకంగానే నిలబడినాము. అది ఎందుకు నిలబడింది? టీఆర్ఎస్ వల్లనే ఎత్తరగా నిలబడి జాబులు లేవు, మన కొనుగోలు లేవు, నీధులు వినాయకలు అన్నాడు, అవన్నీ బీఆర్ఎస్ పెట్టేసేసి మొత్తం బెజార్ అయిపోయింది. దానికోసం ఆమె నిలబడింది ఇప్పుడు ఈ పొజిషన్ లో. కానీ ఇంతకు ముందు జుబ్బల్లి కృష్ణారావు తెలంగాణ కోసం ఆయన ఒక మంత్రి పదవి త్యాగం చేసి వదిలేసి ఆయన తెచ్చిన రోడ్లే ఉన్నాయి, ఆయన వేసిన రోడ్లే ఉన్నాయి. ఇప్పటి వరకు ఆయన శాంక్షన్ చేసిన రోడ్డు మా కొల్లాపూర్ నుంచి వన్పర్తి వరకు వెళ్లే రోడ్డు ఇప్పటి వరకు కంప్లీట్ కాలే. ఇంతకు ముందు ఆయన ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు. 5 ఇయర్స్ నుంచి ఒక రోడ్ చేయలేకపోతుంది ఒక తెలంగాణ ప్రభుత్వం నుంచి. ఇప్పుడు వరకు కొల్లాపూర్ రోడ్ కంప్లీట్ అవ్వలే. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు, అక్కడ మంత్రి నిరంజన్ రెడ్డి ఉన్నారు. ఒక రోడ్డు మెయిన్ రోడ్ అవ్వట్లేదు. అంటే ఏ రకంగా అభివృద్ధి వెళ్ళిపోతుంది అనేది మీకు అందరికీ కనిపిస్తుంది కదా. మా కెతపల్లి దగ్గర వెళ్ళిన ఒక బ్రిడ్జి పగలగొట్టి మళ్ళీ చేసి ఆ బ్రిడ్జిని ఇంకప్పుడు వరకు బాగా చేయలేకపోతుంది, ఆ రోడ్డు అవ్వలేకపోతుంది కొల్లాపూర్కి వెళ్ళాలంటే. ఆ కృష్ణారావు చేసిన త్యాగానికి ఆయనకే ఓటేస్తాం అందరం. కానీ ఆయన లాంటి నాయకుడు ఇంకా జరగడం నిజాయితీగా. ఇక ఏ నాయకులు వచ్చినా ఇక నెల మళ్ళీ అడవికి అంతా కబ్జా చేస్తారు. కానీ ఆయన అయితే నిజాయితీగా చేయగలడు. మన కొల్లాపూర్కి కానీ మన బాబునర్ దృష్టికి కానీ తెలంగాణలో కానీ ఆయన ఒక వ్యక్తి పేరున్న వ్యక్తి, ఆయనకైతే ఓటేస్తాం. ఓకే సార్, ఇప్పుడు ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బర్రెలక్క గారు వచ్చినారు. అవును. సో బర్రెలక్క కోట్లు పడతావా లేకపోతే కాంగ్రెస్ అభ్యర్థి కోట్లు పడతావా, ఇది క్లారిటీ కావాలి. ఇప్పుడు బర్రెలక్క అంటే ఆమె స్పెషల్ మీడియాలో దానికి నేను వెళ్తున్నామా, ఆమె సాధ్యమైనంత వరకు స్టూడెంట్ కోసం ఆమె చేస్తుంది, ఆమె ఫలితం ఆమె చేస్తుంది. కానీ ఇక్కడ అభివృద్ధి క్యాండిడేట్ ఎవరు ఉన్నారంటే సీనియర్ పర్సన్ అంటే జూపల్లి కృష్ణారావు. సో ఓట్లు ఏవి బీఆర్ఎస్ చీల్తావా కాంగ్రెస్ చీల్తావా? కాంగ్రెస్ అయితే చీల్లవు, బీఆర్ఎస్ చీల్తాయి. బీఆర్ఎస్ ఓట్లు ఆమెకి ఏమైనా పోతాయి, కానీ కాంగ్రెస్ ఓట్లు మనం వెళ్ళవు. జూపల్లి కృష్ణారావుకి మెజారిటీ ఉంటారు. సో ఆమె రావడం వలన కాంగ్రెస్ బెనిఫిట్ అంటాం.
కాంగ్రెస్ బెనిఫిట్ అని ఖచ్చితంగా బెనిఫిట్ బెనిఫిట్ బిఆర్ఎస్ ఎత్తరంగా నిలబడదు కదా అలా ఓట్లే ఆమెకు పోతాయి అలాగే డిపాజిట్ ఉండవు సో రాష్ట్రంలో ఈ బిఆర్ఎస్ ప్రభుత్వము ఈ చేసిన మేలులు బట్టి మళ్ళీ రాష్ట్రంలో ఏది రావచ్చు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అవుతుందా లేక బిఆర్ఎస్ ప్రభుత్వం అందరూ ప్రజల నుంచి లేడీస్ నుంచి రైతుల నుంచి కంకణం కట్టుకున్నారు సోనియమ్మ ఇచ్చిన గుర్తు ఆమెకి ఇవ్వాలని చెప్పేసి నిజంగా బల్ల కొట్టినట్టు అనుకున్నారు ప్రతి విలేజ్ లో ప్రతి ఇంట్లో ఒక నలుగురు అనుకుంటున్నారు కాంగ్రెస్ వస్తుంది మెజారిటీ వస్తుంది సీట్లు గిట్టా వస్తుంది ప్రభుత్వం ఫామ్ అవుతుంది ఇదైతే గ్యారంటీ మేము చెప్పేది మేము అన్ని దగ్గర సర్వే చేస్తున్నాము ప్రతి విలేజ్ లో తిరుగుతాం ఇప్పుడు అచ్చంపేట గానీ నల్గొండ జిల్లా గానీ నా పేరు రాజునాయక్ నేను తెల్లారాలపల్లి ఇదండి మొత్తానికి అయితే కొల్లాపూర్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఇది వరకు ఏది కూడా చేయలేదు సో రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ వస్తుంది ఇచ్చిన తెలంగాణ అని చెప్పి అదేవిధంగా కొల్లాపూర్ నియోజకవర్గంలో సో కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు వస్తారని తెలియజెప్తున్నాడు సో కొత్తగా నిలబడిన ఇండిపెండెంట్ అభ్యర్థి బర్రెలక్క గారు సో నిలబడడం వలన కాంగ్రెస్ కి ఎటువంటి అభ్యర్థుల ఇబ్బంది లేదు చీలే ఓట్లు కావు సో మొత్తానికి అయితే బిఆర్ఎస్ కి ఓట్లు చీలుతాయి కాంగ్రెస్ కి బెనిఫిట్ అని చెప్పి చెప్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్.